మీ అందరికి ఎవరికి ఇయలేదా అమ్మ మీ అందరి ఏ భూ తుమిది ఎందుకు మీ 49 భూతేగా మీకు ఎందుకు ఇస్తలేరు మరి పైసలు మీ 49 భూతల ఎవరి స్థాన పైసలు వాళ్ళ పేర్లు చెప్పు అన్న పేరేందో నాకు తెలియదు ఇగో ఈ మంగళవార పిల్లగాడా ఎవరి ఇంటి కాడ బస్తాలు అవి ఆ తమ్ముడు ఏం చేసిండో ఈ కాగితాలు ఇస్తున్నాడు మీకు 49 భూతేనా ఎందుకు మీకు ఎందుకు అని అంటే మీకు ఓటు హక్కు ఉందిగా పొద్దుగాల మా ఇళ్ళకి వచ్చిండు అన్న మా మరిదికి ఇచ్చిండు పక్కనే మా మరిదికి ఇచ్చిండు టిఫిన్ చేద్దామని ఇంటికి వచ్చిండు మళ్ళీ ఇగో ఇప్పుడు ఆ పిల్లగానికి ఇచ్చిన మొదలు చేతుల కాగితాలు తీసుకున్నాడు అలా బారేసిండు అలా అన్నం తినే చేపున్నాం సప్పుడాక వేసిపోయింది మీ ఇళ్ళకి వచ్చిద్దాం పోని ఇగో ఇది వేరే కడబడ్డది ఇది వేరే పట్టుకొని నువ్వు నాడికి పోతున్నాను ఎంపీపీ కాడికి ఆయన కొంచెం ఆయనకు రాపో అన్నది వీళ్ళ ఇళ్ళ నుంచి ఆయన ఇస్తాను మాకు మళ్ళీ బాగా మాట్లాడుతాను మా ఓటు పైసలు మాకు ఇచ్చేదానికి అంటే పొద్దున మా ఇంటి పక్కన వాళ్ళ కాడికి వచ్చిన మా మరిది మా మరిది కిచ్చిన్లు మాకు ఇయ్యలే సరే రెండింటి పడ్డా ఒకటైనట్టు కదా మరి మాకు డబ్బులు ఎందుకు ఏమని అంటాను మా ఓట్ల పైసలు వీళ్ళ ఇంట్లో నుంచి అయితే తెలియదు కదా ఇన్ని రోజులు ఎవరి ఇళ్ళ కన్నబడితే భిక్ష నడుపుతున్నామా మా పేరు మీద వచ్చింది మొత్తం రికార్డు చేసి పెట్టుకుంటున్నాం అదే అంటాయి సరే రెండింటి పడ్డా ఒకటైనట్టు కదా మరి మాకు డబ్బులు ఎందుకు ఏమని అంటాను మా ఓట్ల పైసలు వీళ్ళ ఇంట్లో నుంచి అయితే తెలియదు కదా ఇన్ని రోజులు ఎవరి ఇళ్ళ కన్నబడితే భిక్ష నడుపుతున్నామా మా పేరు మీద వచ్చింది మొత్తం రికార్డు చేసి పెట్టుకుంటున్నాం పైసలు మీ 49 భూతుల ఎవరి స్థాన పైసలు వాళ్ళ పేర్లు చెప్పు అన్న పేరేందో నాకు తెలియదు ఇగో ఈ మంగళవారం పిల్లగాడు ఆ పిల్లలు ఎవరి ఇంటి కాడ బస్తాలు అవి ఆ తమ్ముడు ఏం చేసిండో ఈ కాగితాలు తీసుకున్నాడు మీకు 49 భూతేనా ఎందుకు మీకు ఎందుకు అని అంటే మీకు ఓటు హక్కు ఉందిగా పొద్దుగాల మా ఇళ్ళకి వచ్చిండు అన్న మా మరిదికి ఇచ్చిండు పక్కనే మా మరిదికి ఇచ్చిండు టిఫిన్ చేద్దామని ఇంటికి వచ్చిండు మళ్ళీ ఇప్పుడు ఆ పిల్లగానికి ఇచ్చిన మొదలు చేతుల కాగితాలు తీసుకున్నాడు అలా బారేసిండు అలా అన్నం తినే చేపున్నాం సప్పుడాక వేసిపోయింది మీ ఇళ్ళకి వచ్చిద్దాం పోని ఇగో ఇది వేరే కడబడ్డది ఇది వేరే పట్టుకొని నువ్వు నాడికి పోతున్నాను ఎంపీపీ కాడికి ఆయన కొంచెం ఆయనక రాపో అన్నది వీళ్ళ ఇళ్ళ నుంచి ఆయన ఇస్తాను మాకు మళ్ళీ బాగా మాట్లాడుతాను మా ఓటు పైసలు మాకు ఇచ్చేదానికి చైర్మన్ వాడు సార్ మాది భార్గవస్వారి వాడు జాయిన్ చేసి మేము అడిగినాం ఇన్ని రోజులు నేను పనికి పోయినా ఇంటి కాడ ఉండలేదు వీళ్ళందరూ ర్యాలీ చేసిరు ఆ ర్యాలీ చేసే వాళ్ళు ఏ పూట కాపుట గొడవాలే పనికి ఎవరు ఉన్నోళ్ళు లేరు అందులో ఆ సార్ ఇప్పుడు తెలుసు కానీ 3 పదాల లెక్క మేము ఇయ్యము వచ్చే ఓటుకు వచ్చే 1000 అయినా ఎంతైనా 500 అయినా అన్ని పదాలకు పంచాడు మరి భార్గవ సార్ మా పదాలకు పంచద్దన్నాడట మరి మేము చేసిన తప్పేంది అందులో ఆ పతి మరి వీళ్ళు భార్గవ సార్ మీద అబద్ధాలు వీళ్ళు చెప్తురా వీళ్ళు ఆ సార్ని అబద్ధం ఆడిస్తారా మాకు తెలియదు ఆ సార్ చెప్తున్నా వీళ్ళు చెప్తారా మా దగ్గర 3 పదాలు ఏం పాపం చేసినాయి 36వ వార్డు 38వ వార్డు ఇంతవరకు ఇవ్వట్లేదు సార్ మాకు అన్ని వార్డులకు వస్తున్నాయి కానీ మమ్మల్ని ఏదైనా ముందుగా గట్టిగా అడిగితే మంచోళ్ళు గారు వీళ్ళు వీళ్ళకి మంచి వీళ్ళు ఇట్లా మాట్లాడతారు ఎదిరిస్తే కాంగ్రెస్లు ఎదిరిగే వాళ్ళని మేమంటే కాంగ్రెస్లు ఎదిరిగే వాళ్ళమంటే జెండ పట్టుకొని తిరగంగా మా ముందుకు వచ్చి చూసిరా చూపించమనండి సార్ మామూలు మేము 2 సార్లు కలిపించినాం మరి మేమయ్యని ఓటుకి ఎట్లా కలిసింది సారు చైర్మన్ ఎట్లా కలిసిండు భార్గవ సార్ ఎట్ట వచ్చిండు మాకు అభిమానం ఉన్నప్పుడు ఈరోజు మా అభిమానాన్ని ఎందుకు పక్కకు నెడుతుండు మేము చేసిన తప్పేంది మేము ఆ రోజు చేసిన ఓటు ఈరోజు ఎందుకు అయ్యాం ఈరోజు మాకు ఆయన కాంగ్రెస్ ఆయన అంటే కాంగ్రెస్ ఆయన కప్పు వచ్చిందా ఈ మధ్యనాలు మమ్మల్ని సృష్టించి మా మైండ్ వీళ్ళు జడగొడతారు తప్ప ఎవరు జడగొట్టట్లేదు సార్ ఆ భార్గవ సార్ని మైండ్ జడగొట్టడం వీళ్ళే పక్క నుండే కోతులు అవుతారు తప్ప ఎవరు కాదు కాంగ్రెస్ డబ్బులు పంచట్లేదా టీఆర్ఎస్ డబ్బులు పంచట్లేరా మీకు ఎవరు పంచట్లేదు సార్ పంచట్లేదు మాకు కాంగ్రెస్ వాళ్ళు పంచలే ఎవరి సొమ్ము మేము తినట్లేదు ఎవరి దయాదాక్షిణాలు ఎందుకు వచ్చారు మరి వీడి దాకా ఎందుకు వచ్చినామంటే టీఆర్ఎస్ వాళ్ళు పంచిరని తెలుసుకొని మాకు మేము ఎమ్మెల్యేనే డైరెక్ట్గా వచ్చి అడుగుదామని చెప్పేసి వచ్చినాం
మీ అందరికి ఎవరు కేలేదా అమ్మ మీ అందరి ఏ బూత్ మీది ఎందుకు మీ 49 బూతేగా మీకు ఎందుకు ఇస్తలేరు మరి మీ అందరికి ఎవరికి ఇయలేదా అమ్మ మీ అందరి ఏ బూత్ మీది ఎందుకు మీ 49 బూతేగా మీకు ఎందుకు ఇస్తలేరు మరి పొద్దున మా ఇంటి పక్కన వరకు అడిగి వచ్చిన మా మరిది కిచెన్ లో